డీటెయిల్స్ చూద్దాం. జూన్ 2 నుంచి 8 వరకు జరిగే నవనిర్మాణ దీక్షల నిర్వహణే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. జూన్ 8 నాటికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అటు జూన్ నుంచి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అగ్రిగోల్డ్ అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కానున్నారు. జూన్ 2 నుంచి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నవ నిర్మాణ దీక్షలను ప్రభుత్వం చేపట్టనుంది. ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రజలకు వివరించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 13 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. నవ నిర్మాణ దీక్షలో భాగంగా జూన్ 2 నుంచి 8 వరకు రోజుకో జిల్లాలో సీఎం బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 8వ తేదీన నెల్లూరులో జరిగే సభలు ముఖ్యమంత్రి పాల్గొంటారు. అటు జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 216 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 4 ఏళ్లు పూర్తవడంతో, ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ పథకాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ భృతిని జూన్లో ప్రారంభించనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తయింది. దీనిపై మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. భృతి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అటు ఉద్యోగుల సిపిఎస్ విధానం రద్దు అంశంపై కూడా మరోసారి చర్చించే అవకాశముంది. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై ప్రస్తుతం చర్చించనున్నారు. ఇప్పటికే డైరెక్టర్ల అరెస్ట్, బాధితుల ఆందోళన నేపథ్యంలో అగ్రిగోల్డ్ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. జిల్లాలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.